ఏలూరు 7వ డివిజన్ పంతాడ సత్యనారాయణ హాస్పిటల్ నుండి శనివారం నిర్వహించిన 132వ రోజు గడప గడపగా మన ప్రభుత్వ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, 7వ డివిజన్ కార్పొరేటర్ పిల్లంగొళ్ల శ్రీదేవి ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అలాగే పలువురు ఆయనకు పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టి పూలవర్షం కురిపించారు. ప్రతి గడపకు వెళ్లిన ఆయన ఆయా కుటుంబాలకు అందిన సంక్షేమ లబ్ధి వివరాలను తెలిపారు. ఇంకేమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలు జరగడం లేదని, నిరుపేదల సంక్షేమమే జయంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఈ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు జరగాలంటే మరోసారి సీఎం జగన్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నూజాన్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపేయి సుధీర్ బాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎంఆర్ పెదబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచి మాయబాబు, తహసీల్దార్ బి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
ఇంకా